సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ రాంపూర్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. దీంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. బోనాలు దప్పులతో సందడి చేసి సంతోషంగా మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం పలికారు. ఓటు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన రాంపూర్ గ్రామ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మాన సభకు పాల్గొన్న హరీష్ రావు భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను మీలో ఒకడిని, మీతోనే ఉంటాను, మీకు ఏమి ఇచ్చినా తక్కువే, నేను నాయకుడిని కాదు సేవకుడు అని అన్నారు. ముదురా సంఘం గడ సంఘం తర్వాత తుమ్మర సంఘం గౌడ సంఘం గౌడ సంఘం అటోరేట్ మీరు నడండి. ఆత్మీయతతో ప్రేమతో మీరే బోనాలతోని మంగళహారతులతోని టెంట్ కాన్ నుంచి మీరే వేసుకొని ఇలా మైక్ కాన్ నుంచి మీరే పెట్టుకొని అన్నారండి, మా ఓటన్నీ నీకే అని అనడం అంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తా ఉన్నా. ఎంత మీకు ఇంకా నేను ఎంత చేసినా కూడా తక్కువే నాకు అనిపిస్తా ఉంది. కానీ మీ ప్రేమ మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా ప్రతి ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా మీ కష్టంలో ఉంటా, మీ సుఖంలో ఉంటా, మీ పండుగలో కూడా మీకు అందుబాటులో ఉంటా అని తెలియజేస్తాను. బాలకృష్ణ గారు మన కార్యక్రమాల గురించి చెప్పిండు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చేసిండు, చెప్పంది కూడా చేసిండు. 1000 రూపాయల పెన్షన్ చేస్తా అని చెప్పిండు, చేసిండు. కరెంటు ఫుల్గా ఇస్తా 24 గంటలు అన్నాడు, 24 గంటలు ఫుల్గా కరెంటు ఇచ్చిండు. అదేవిధంగా మంచినీళ్ళు ఇంటింటికి ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు. ఆటో కిరాయిలు ట్రాక్టర్ యొక్క పన్నులు రద్దు చేస్తా అన్నాడు, ఆటోలకు ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసిండు. ఇలా చెప్పినవి చేయడమే కాదు, చెప్పకపోయినా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చిండు. చెప్పకపోయినా ప్రతి రైతుకు ఎకరానికి 8000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాడు. చెప్పకపోయినా గొర్రెపిల్లలు ఇచ్చిండు మా గొల్ల కుర్మోళ్లకు. చెప్పకపోయినా మా ముదిరాజులకు మా బెస్తోళ్లకు ఇవాళ వలలు ఇచ్చిండు, లూనలు ఇచ్చిండు, వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. ఇలా రైతు బీమా ఎన్నికల్లో చెప్పకపోయినా ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించిండు. ఇలా చెప్పినవి చేసినాం, చెప్పనివి కూడా చేసినాం. అయితే వచ్చే 5 ఏళ్ళలో ఏం చేయాలి? పోయినసారి ఇచ్చిన మాటలన్నీ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లున్నది?